సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో అవినీతి బాగోతం బయటపడింది. రెవెన్యూ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో ఏసీపీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,81,000 రూపాయల డబ్బు బయటపడింది. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూసి షాక్ అయిన ఏసీబీ అధికారులు వాటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాలని తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంకు ఖాతాలో అక్షరాల 10,00,000 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. వీరి వాళ్ళలో 1 కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మొత్తం ఆస్తుల విలువ 6,07,00,000 ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేశారు. ఇక నరేందర్ ఇంటితో పాటు ఆఫీసు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అదనపు ఆస్తులను వెలికి తీసేందుకు మరిన్ని సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేందర్పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అంత మొత్తం సొమ్ము సంపాదించాలంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం తప్ప మరో మార్గం ద్వారా సాధ్యం కాదని గుర్తించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో దాదాపుగా 25 సంవత్సరాలుగా సూపరింటెండెంట్గా, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నాగేంద్ర పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయనపై 7 కాలంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తెలుసుకున్నారు. గతంలోనూ అవినీతి ఆరోపణలతో నరేందర్ సస్పెండ్ అయ్యారు. ఆసరా పింఛన్ల నగదును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారన్న అభియోగంపై ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఆయనను బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేయగా రాజకీయ నేతలు, అధికారులతో ఉన్న పరిచయాలతో బదిలీని రద్దు చేయించుకొని నిజామాబాద్లోనే కొనసాగుతున్నారు.